మిషన్ భగీరథ 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్న మంచినీళ్ల కష్టాల గురించి ఆలోచించేనరా? ఇదే మెదక్ పట్టణంలో 3 రోజులకొకనాడు 4 రోజులకొకనాడు నీళ్లు వచ్చేది. ఎనకట్ర నా మిత్రుడు బట్టి జగపతి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా సరిపోకపోయేది. ఆ రోజు నేను మంత్రిగా ఉండి సాయం చేస్తే కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ మిషన్ భగీరథ వల్ల ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి పట్టణాలలో 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఫ్రీగా కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు నీళ్లు తెచ్చి మీకు ఇలా అందిస్తా ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఈ ప్రభుత్వం అనే మనవి చేస్తా ఉన్నా. ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో 1.3 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోనే నీళ్లు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తా ఉన్నా. రైతాంగానికి పరిశ్రమలకు అందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు ఇవన్నీ పొడగొట్టుకోవన్నా, వాళ్ళకి అప్పచెప్పి దుర్మార్గులకు అప్పచెప్పి చేతగాని వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉన్న సదుపాయాలు పొడగొట్టుకోవన్నా, అన్నిటిని మించి మీరు ఎక్కువ శాతం మంది రైతులే ఉన్నారు. ఒక మాట దయచేసి విచారం చేయాలి, మీరందరూ కామ్గా వినాలే, ఈ విషయం మీద నిర్ణయం కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు ధరణిని తీసి పడేస్తారట. ధరణి ఎందుకు తీసేస్తారండి? ధరణి ఏం తప్పు చేసింది? ధరణి ధరణి వచ్చిన తర్వాత మీడియాల రైతులు ఒకటే మాట ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి? గతంలో మీ భూముల మీద పెత్తనం విఆర్ఓ ఒక భర్త, గిరిదావర్ ఒక భర్త, రెవెన్యూ తహసీల్దార్ ఒక భర్త, ఆయన మీద ఆర్డీఓ ఆఫీసర్ ఇంకో పెద్ద మనిషి, ఆయన మీద జాయింట్ కలెక్టర్కి అధికారం, దాని మీద కలెక్టర్కి అధికారం, ఆ తర్వాత రెవెన్యూ సెక్రటరీకి, సీసీఎల్ఏకు రెవెన్యూ మినిస్టర్ కూడా అవకాశం. ఈరోజు గవర్నమెంట్లో ఆఫీసర్ల దగ్గర మంత్రుల దగ్గర ఉండే అధికారాన్ని తీసేసి మీ రైతులకే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మీ భూమిని మార్చానంటే ఎవరు కూడా మార్చలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మార్చలేడు, స్టేట్ చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు. నీ భూమి యాజమాన్యం మారానంటే నీ బొటనవేలుతోనే మార్చదు తప్ప ఇంకా ఎవరు కూడా మార్చే పరిస్థితి లేదు. ఇలా ఈ అధికారం రైతుల దగ్గరనే ఉండన్నా మళ్ళా అధికారులకు అప్పచెప్పన్నా? ఎక్కడ ఉండాలి? ధరణి ఉండన్నా తీసేయన్నా? ఉండన్నా ధరణి పోతుంది అనుకో, మళ్ళీ ఏమవుతుంది కథ? పెద్దపాం మింగినట్టు అవుతుంది. పెద్దపాం మింగితే ఎట్లుంటుందో కైలాసం ఆటలు అట్లా అవుతుంది. మళ్ళా మళ్ళా పాయిని నకల్లావు, దఫ్తర్కి పోవాలి, దరఖాస్తు పోవాలి, లంచం ఇవ్వాలి. ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగేటువంటి కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్ బంధు అని ఒక పథకం ఉంది. ఎవరన్నా రైతులు చచ్చిపోతే 50,000, ఆ పుణ్యాత్ములు ఇచ్చిందే 50,000. ఆ 50,000 ఏ ఒక్క రైతుకు రాలే. 6 నెలలు 8 నెలలు చెప్పులరు కదా తిరిగితే 20,000 30,000 చేతులు పెట్టి పంపించిన పరిస్థితి మనందరం కూడా చూసాం, గ్రామాల్లో మీరందరూ కూడా చూసింది. ఈరోజు రైతు బీమా, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా, యాక్సిడెంట్ కాదు న్యాచురల్గా సాధారణంగా చనిపోతే కూడా 5 లక్షల రూపాయలు తంచనగా వచ్చి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి, ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా. ఈ సౌకర్యం, ఈ రైతు బీమా సదుపాయం అమెరికాలో లేదు, ఇంగ్లాండ్లో లేదు, ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు, ఒకటే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది.